వనపర్తి జిల్లా పిన్నంచెర్లలో క్యాసినో కలకలం సృష్టించింది. గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న హరీష్ గ్రామస్తుల వద్ద 15 లక్షల రూపాయలు అప్పు చేసి పరారయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామానికి చెందిన హరీష్ 3 ఏళ్లుగా వనపర్తి జిల్లా పిన్నంచెర్లలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తూ తరచుగా బెట్టింగ్లు చేసేవాడు. ఇందుకోసం గ్రామస్తుల వద్ద అప్పులు తీసుకునేవాడు. ఐపీఎల్ సమయంలో 1 లక్ష రూపాయలు బెట్టింగ్ ఆసేవాడు. హరీష్కు బెట్టింగ్లు వ్యసనంగా మారడంతో గ్రామస్తుల నుంచి తరచుగా అప్పులు తీసుకోవడం పరిపాటైంది. ఇటీవల క్యాసినోకు కూడా అలవాటు పడ్డాడు. కొంతకాలం క్రితం గ్రామస్తుల దగ్గర 8 లక్షల రూపాయలు తీసుకొని వెళ్లిన హరీష్ కొన్ని నెలల తర్వాత అందరి అప్పులు తీర్చాడు. ఆ నమ్మకంతో హరీష్కు పలువురు చిట్ డబ్బులు ఇచ్చారు. డిసెంబర్ 31న కసినో ఆడేందుకు గోవా వెళ్లిన హరీష్ ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరితో ఆత్మీయంగా ఉంటున్నాడని నమ్మిన గ్రామస్తులు అప్పులిచ్చి లబోదిబ్బమంటున్నారు. గ్రామం నుంచి వచ్చిన డాక్టర్ ఆర్ఎంపీ హరీష్ మా ఊరికి గత ఏడాదిగా 3-4 సంవత్సరాల కిందట వచ్చిండు బతుకుదేరు కాని. అందరితో పాటు కలిసిమెలిసిగా ఉండేవాడు. అవసరం ఉన్నప్పుడల్లా తనకి 10,000, 20,000 అలాగా 50,000 వరకు అప్పులు చేసి అందరితో అప్పులు చేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరిగింది. గత ఏడాది కూడా ఇదే విధంగా అప్పులు చేసి గోవాకి గేమ్స్ ఆడడానికి వెళ్ళాడు. ఒక 20-25 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అందరికి ఉపజెప్పి అందరి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసిండు. అదేవిధంగా కలిసిమెలిసి ఉంటూ ఈ సంవత్సరం కూడా అందరితో పాటు కలిసి 15-20 లక్షల వరకు అందరితో అప్పులు తీసుకుని వెళ్ళిపోయినాడు. ఈసారి పోయిన మనిషి ఇంకా ఇదివరదాకా తిరిగి రాలేదు.